దేవుని చిత్తం ఆ ఒప్పుకోవటం కూడా ఒక్కోసారి మనకి నష్టాన్ని చేకూరుస్తుంది. తప్పు చేసి తిరిగేవాడు మరణిస్తే నరకానికి పోతాడు, తప్పు ఒప్పుకునేవాడు పరలోకానికి వెళతాడు. ఆ తప్పును ఒప్పుకునేవాడు కూడా ఒకవేళ శాపానికి గురవుతుంటే ఇది ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అలాంటివే కొందరి జీవితాల్లో జరుగుతున్నాయి. మీరు ఒప్పుకోకో లేకపోతే మీ తప్పును కప్పిపెట్టుకున్న కాదు, ఒప్పుకొనుట ద్వారా కూడా కొన్నిసార్లు శాపానికి గురవుతుంటాం. ఇది ఎలా ఉందంటే, మన పక్కనున్న ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి, ఎవరైనా చూస్తూ చూస్తే ఎలా ఊరుకుంటాం, ఆర్పడానికి ప్రయత్నిస్తుంటాం. అలాంటప్పుడు ఏమన్నా మన శరీరం ఖాళీ అవకాశాలు ఉంటాయంటారా ఉండవా? ఉంటాయి. అంటే మేలు చేయడానికి వెళ్ళి కూడా ఒక్కోసారి మనం నష్టపోతుంటాం, మేలు చేయడానికి వెళ్ళి కూడా నష్టపోతుంటాం. ఈ లోకంలో దేవునికి అసహ్యమైంది, తీవ్రమైనది ఏదైనా ఉందంటే అది పాపం. దానివల్ల నష్టం చాలా ఎక్కువ, భర్తీ చేయలేం. అయితే ఒకవేళ అపరాధమును పాపమును ఒప్పుకుంటే కరుణగల దేవుడు మన ఎడల కృప చూపి మనల్ని రక్షిస్తానంటున్నారు ఆయన. అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధనుడు ఒప్పుకుని విడిచిపెడితే కనికరాన్ని పొందుతాడు. ఇది మనం మన పాపాలను మనం ఒప్పుకోవటం వల్ల కనికరం పొందుతుంటాం, మంచిది. అయితే బైబిల్ అంతటితోనే సరిపెట్టలేదు, కానీ మనం ఇతరుల పాపాలను ఒప్పుకున్నా సరే వారి జీవితాలు బాగుపడతాయి. ఇతరుల పాపాలు, ఉదాహరణ మన ఇంట్లో ఎవరైనా దేవుని దూరంగా ఉన్నారనుకోండి, వారి పాపాలు మనం ఒప్పుకోవటం వల్ల దేవుడు వారిని క్షమిస్తారు. మనకి బైబిల్లో దీని గురించి కూడా చాలా పాటలు మనం ఆలోచించాం. అందులో నెహెమ్యా గారు తన పితరుల తన జనుల పాపాలని ఒప్పుకుంటారు, దానియేలు గారు ఒప్పుకుంటారు. మనకు తెలిసిన సందర్భాలు అవన్నీ కూడా చూద్దామా. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలోనే చూడండి ఆయన చేస్తున్న ప్రార్థన మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 5వ వచనం నుంచి, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గిని నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా. ఏంటండి ఇది, ఈ ప్రార్థన మీ పక్షముగా ఇశ్రాయేలు పక్షముగా చేస్తున్నాడట. ఆ పక్షముగా చేయబడుతున్న నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషాన్ని ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకుంటున్నాను నేను, ఎవరి పాపాన్ని ఒప్పుకుంటున్నాను? ప్రజలు నీకు వ్యతిరేకంగా చేసిన వారి పాపాన్ని నేను. అప్పుడు వారి మీద దేవుని కృప వస్తుంది కదా, దేవుని కనికరం వారి మీదకి వస్తుందా రాదా? చూసారా దేవుడు ఎలాంటి ఉన్నతమైన ఏర్పాటు చేశారో. అంటే తప్పు చేస్తే, మన కళ్ళ ముందు తప్పు చేసిన వారిని గురించి మనం ఒప్పుకుంటే దేవుడు వారి ఎడల కృప చూపుతారు. బాగా అర్థం చేసుకున్నారా ఈ మాట? దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా మన ఇంట్లో జీవిస్తుంటే, దేవునికి దూరంగా బ్రతుకుతుంటే, వారి జీవితాలు అంతంత మాత్రంగా ఉండి వేదన అనుభవిస్తుంటే, వారి తప్పును మనం ఒప్పుకున్నట ద్వారా దేవుడు వారి ఎడల కృప చూపుతాడు. దానియేలు గారు కూడా ప్రార్థిస్తారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది.
యెరూషలేం నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును రౌద్రమును తొలగినిమ్మని నీ నీతికారులన్నింటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. చూసారా, ఎవరిని బట్టి? ప్రజలను గురించి అడుగుతున్నాడు ఆయన. మీకు విషయం చెప్పమంటారా, నెహెమ్యా గారు కానీ దానియేలు గారు కానీ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ మధ్య నుంచి ఎట్లలేదు. వీరు చెరబట్టబడిన దేశంలో ఉన్నారు, ప్రజలు యెరూషలేములో ఉన్నారు, వాళ్ళ కోసం వీళ్ళు ప్రార్థన చేస్తారంటే ఎక్కడున్న వారి కోసమైనా ప్రార్థన చేయొచ్చు అన్నమాట. వారికి క్షేమం కలుగుతుంది, ప్రజల కోసం ఈయన పాపం చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. 23వ వచనం కూడా చూద్దామా, 20వ వచనం చూద్దాం. 20, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయొచ్చుంటే. నా జనం యొక్క పాపాన్ని మీరు ఎప్పుడైనా చేశారా ఈ ప్రార్థన? చెప్పండి, మీరు ఎప్పుడన్నా చేశారు ఈ ప్రార్థన? దేవా, మా నాన్న పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, మా అమ్మ పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా తోబుట్టువుల పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా ప్రజల పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నా గ్రామస్తుల పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నా కుటుంబంలోని కవిధేయులుగా బ్రతుకుతున్న వారి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, క్షమించవయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థన చేశామా? చేస్తే ఆ ప్రార్థన అయినా వింటానంటున్నారు. చూసారా ప్రార్థనకి ఎంత శక్తి ఉందో. అంటే చూడండి, మన చుట్టుపక్కల రేగుతున్న మంటలను మనం ఆర్పగలమన్నమాట, మన చుట్టుపక్కల వస్తున్న సమస్యలను మనం తీర్చగలమన్నమాట. ప్రార్థనకు అంత శక్తి ఉందన్నమాట. అందుకే నాకేమనిపిస్తుంటుందంటే, ప్రసంగికునిగా చాలా తక్కువ మందికే నేను తెలుస్తాను ఎప్పటికీ కూడా, కానీ ఒక మంచి ప్రార్థనాపరుణ్ణైతే అందరి సమస్యలను దేవుడు తీర్చే విధంగా నేను చేయగలుగుతాను. అంటే చూడండి, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది మన జీవితంలో, చాలా గొప్పది. ఇతరుల పాపాలను మనం ఒప్పుకున్నట ద్వారా దేవుడు వారిని క్షమిస్తారు. ఇతరుల పాపాలను మనం ఒప్పుకున్నట ద్వారా దేవుడు వారిని క్షమిస్తారు. చెప్తున్నారు కదా ఆయన క్షమిస్తారు. భక్తి పరులు చేశారు కదా ప్రార్థన, మంచిది. ఈ విషయాలన్నీ మనం గతంలోనే నెహెమ్యా గారి ప్రార్థనా జీవితం గురించి మనం పాఠం మాట్లాడుకున్నప్పుడు నేర్చుకున్నాం, మంచిది. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి అంటే మీకు ఎలా చెప్పాలంటే, హాస్పిటల్కి అంటువ్యాధులతో ఒక ఆయన వచ్చాడు. నర్సు గారు పాపం చాలా ఓపికతో ఆయనకి ట్రీట్మెంట్ చేసింది. ఆయన తగ్గింది ఈయనకు వచ్చింది ఇప్పుడు, లేదా ఆయన తగ్గకపోయినా ఈయనకు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమనాలి అంటే, ఇంకా మీకు అర్థం కావాలంటే, ఎదురింటి ఇల్లు తగలబడుతుంటే ఆర్పడానికి వెళ్తే మనం తగలబడ్డాం. ఈ ప్రమాదం కూడా ఈ ప్రార్థనలో ఉంటుంది, ఇది గమనించాలి. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి. అయితే మన కోసం మనం చేసుకోవడమే మంచిది, ఇంకెవరి కోసం చేయకపోవడం మంచిది, అంతేనా? అలా అనుకుంటే బైబిల్ ఎందుకు రాయిస్తారు ఈ మాటలు? చేయమని ఎందుకు చెప్తారైనా? ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రమాదం అనేది ఉంటూ ఉంటుంది, అందుకే జాగరూకతతో చేయాలి దాన్ని, చాలా జాగ్రత్తగా చేయాలి ఏ పనైనా సరే. మనం భోజనం చేయడానికి వంట చేసుకుంటూ ఉంటాం, దేంతో? నిప్పుతో, అగ్నితో. అది గ్యాస్ అయినా అది కట్టెల పొయ్యి అయినా అదే నిప్పు జాగ్రత్తగా ఉపయోగించకపోతే మనం తగలబెట్టుకుంటాం. నీరు మన దాహాన్ని తీరుస్తుంది, అదే నీరు మన ప్రాణాన్ని కూడా తీస్తుంది. అంటే ప్రతి విషయంలో కూడా చూడండి, జాగ్రత్త జాగ్రత్త. వంటింట్లో ఎన్నో పరికరాలు ఉపయోగిస్తారు, అవి ప్రాణం తీసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దేవుని విషయంలో కూడా మెలకువ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. ఒక్కొక్కసారి ఈ జాగ్రత్త లేని బ్రతుకులు కష్టాల పాలైపోతుంటాయి. జాగ్రత్త లేని బ్రతుకులు, మనం ఎక్కడైనా మంట మండి ఇల్లు తగలబడుతున్నాం కూడా వెంటనే ఎక్కడికి ఫోన్ చేస్తాం? ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తాం. వాళ్ళు ఉన్న పాటను ఉన్నట్టుగా వచ్చేరాళ్ళు,
ఏం చేస్తారు తెలుసా, డ్రెస్సులు మార్చుకుంటారు, హెల్మెట్లు పెట్టుకుంటారు, షూస్ వేసుకుంటారు, అప్పుడు కారులో దానికి సంబంధించిన వేసుకుని టింగ్ టింగ్ అంతా కొట్టుకుంటూ వస్తారు. ఎందుకని అన్నీ మార్చుకుని వచ్చారు వాళ్ళు, అది ఆరిపెట్టేటప్పుడు వీళ్ళు తగలబడిపోకుండా ఉండడానికి. ఎదుటివారి పాపాలను ఒప్పుకునేటప్పుడు కూడా తగు జాగ్రత్త తీసుకోకపోతే అది చాలా ప్రమాదం, అది మనకు చాలా నష్టాన్ని మిగులుస్తుంటుంది అన్నమాట. మీరేమనుకుంటారంటే, అడుగుతున్నానండి పాపం వాళ్ళు ఎలా ఉన్నారని, వాళ్ళ కోసం అడుగుతున్నానండి, అడుగుతున్నాను కానండి ఆయన ఏం చేయ, వాళ్ళకి ఏం చేస్తాడో చేయడో కానీ మీకు మాత్రం నష్టం చేస్తాడు ఆయన. ఎందుకంటే చాలా కొన్ని విషయాలు అవగాహన లేకపోవటమే దీని అంతటికీ కారణం. ఇంత ప్రార్థన వచ్చుండి మన కుటుంబాలు ఇంకా ఈ విధంగా చితికి నలిగి వేసారిపోతున్నాయంటే మనకేమర్థం అవ్వాలి? ఎక్కడో మన జీవితాల్లో చిన్న తప్పిదం జరుగుతుంది. ఇంకొన్ని పాప ఒప్పుకోళ్ళు ఉన్నాయి. ఆ పాప ఒప్పుకోళ్ళలో ఒప్పుకున్న వాళ్ళు శిక్ష పడింది, ఎదుటివారి పాపాలను ఒప్పుకున్నందుకు శిక్ష పడింది. అలాగే ఒప్పుకుంటున్నామా మన పాపాలు మనం? కొన్ని చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడిని యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అన్నాడు ఆయన. అందుకు అతను, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నాను అన్నాడు ఆయన. అందుకు ఆయన, నీవు దిగంబరం నీకు తెలిపిన వాడెవడు అన్న దానికి జవాబు రాలేదు. కానీ ఇంకో ప్రశ్న వేస్తున్నారు ఆయన, నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని అన్నాడు ఆయన. చూసారా, మరి ఇది నిజమా కాదా? అది నిజమా కాదా చూద్దాం. 6వ వచనం చూద్దాం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనది ఉన్నట్టు చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిందా ఇవ్వలేదా? ఆదాము చెప్పింది తప్ప రైటా? ఎంతమంది అనలేదు ఆ మాట, ఆదాము చెప్పింది తప్ప రైటా? మీరు వాకింగ్ చూపించినా సరే మీరు మాట్లాడటం లేదంటే మీరు మామూలు వాళ్ళు కాదనమాట. ఆదాం తప్పు చెప్పలేదు ఇక్కడ, ఏదైతే జరిగిందో అదే చెప్తున్నాడు ఆయన. నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఉందే, తిన్నాను తినేసింది, కొన్ని పట్టుకొచ్చి నాకు ఇచ్చింది. ఎందుకంటే మొత్తం మీద ఇంట్లో రుచులన్నీ ముందే ఎవరు తెలిస్తే? స్త్రీకే తెలుస్తాయండి పాపం. ఎందుకంటే మరి ఉప్పు సరిపోయిందో లేదో చూడాలంటే ముందు తినేయాలే, కారం ఎలా ఉందో చూడాలంటే ముందు తినాలే. మా పెద్దనాన్నగారు లాంటి ఏం చేస్తుంటాడంటే పాపం అన్నీ సమకూర్చుకుని నా కోసమే బతుకుతున్నారు ఇంట్లో అనుకుంటూ ఉంటాడు. ఆయనకి ఎందుకు ఆయనకు ఉంటుంది, మిగిలినంతా పిల్లలతో సహా ఖాళీ అవుతుంటుంది అవదా? సహజం అది. ఎవరైనా ముందు ఎవరు చూస్తారమ్మా ఇంట్లో ఉప్పు రుచి ఎవరు చూస్తారు? ఇప్పుడు కానీ ఆయన కానీ కంచం దగ్గరకు వచ్చి ఉప్పు ఎక్కువైంది అన్నాడంటే మీరు ఏం చెప్తారు చూడండి? తక్కమని చూడకుండానే నేను చూశాను కదా సరిపోయింది కదా అంటారు. మీరు చెప్తున్నారంటే ఆల్రెడీ ముందే రుచి చూశారన్నమాట. ఈ చెట్టు దగ్గర కూడా చూడండి, అవ్వమ్మ గారు ముందు రుచి చూసేసింది, కొన్ని ఫలాలు తిన్నది, కొన్ని ప్రేమతో భర్తకిచ్చింది. భర్తలు అందరూ ఏమనుకుంటారంటే భార్యలకు ప్రేమ ఉండదనుకుంటారు. మనం కష్టపడి మనం బట్టుకెళ్తామే కాదు, వాళ్ళ కష్టపడ్డా మనకు పెడతారు, ఆ పెట్టడమే మనకు తెప్పలు. ఆవిడ కష్టపడి చెట్టు ఎక్కి పాపం ఫలాలు కోసుకుని ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు భర్తకిచ్చిందట పాపం. ఈ ఆదాము గారు చూడండి, మనకంటే నిజాయితీ పురుడు, ఎక్కడ అబద్ధం ఆడలేదు. నేను తిన్న మాట నిజమేనయ్యా, కానీ నేను కొయ్యలేదు, స్త్రీయే నాకు ఇచ్చింది అంటున్నాడు. సరేలే నీ తప్పేమి లేదని విడిచిపెట్టాడు ఆయన్ని దేవుడు. ఆదాము శపించబడ్డారా శపించబడలేదా? ఆదాము శపించబడ్డాడు ప్రేమిన వరలరా. 17వ వచనం, ఆదాముతో
నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష పలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములు నీవు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలు గచ్చపొదలో నీకు మోలిపించును. పొలంలోని పంట తిందువు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి తీయబడితివి, నీవు మన్నే తిరిగి మన్నైపోతావు అన్నాడు. అంటే మరణమే లేని ఆదామును చచ్చిపోతావు అని చెప్తున్నారండి దేవుడు. ఏనాడు కష్టపడని ఆదాముని నువ్వు కష్టపడి ముఖాన చెమట కారుస్తూ అంటున్నాడండి ఆయన. పోని నువ్వు ఎంత కష్టపడ్డా ఆ ఫలం ఏమన్నా మంచి ఫలాలు ఇస్తుందంటే ముండ్ల తుప్పలు మళ్ళా కాస్తుందట. అంత శ్రమ, అంత శాపం, ఇంత శాపం ఆదాం మీదకి ఎందుకు వచ్చింది మీరు చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. తినవద్దన్న వృక్ష ఫలాలను ఆయన దెంపుకు తిన్నాడా? భారీ ఇస్తే తిన్నాడు. దేవుడి దగ్గర కూడా అదే చెప్పాడు ఆయన, ఆమె ఇస్తే నేను తిన్నాను, ఆమె ఇస్తే నువ్వు తిన్నావు సరే సరే నీ తప్పు లేదు అనాలి కదా ఆయన. మన చట్టాలు చాలా మంచివి. ఎంత మంచివంటే దేవుడు తీర్పు తీర్చిందనికన్నా మంచి తీర్పులు తీరుస్తాయి ఇవి. ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది? ఈ పలానా ముద్దాయ వల్ల. ఇతనికి తక్కువ శిక్ష, ఆ ఇప్పించడానికి ఎక్కువ శిక్ష. మరి అదేంటో దేవుడు. ఆదామును కూడా కఠినంగా శిక్షించారు. మరణమే లేని ఆదాముని మరణిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ శిక్ష ఆదాము తన మీదకి తెచ్చుకోవడానికి అక్కడ చేసిన పని ఏంటో చెప్పమంటారా? తన భార్య తప్పును ఒప్పుకున్నాడు ఆయన. మనం కూడా మన ఇంటి వారి తప్పులు ఒప్పుకుంటున్నామా ఒప్పుకోవట్లేదా? ఒప్పుకుంటే దీవెన వస్తుందా రాదా? ఇప్పుడు మాట్లాడలేదు చూసారు ఎవరన్నా. మనం మన ఇంటి వారి తప్పును ఒప్పుకుంటే మనకి దీవెన వస్తుందా రాదా? వారు దీవించబడతారా దీవించబడరా? వారిని దేవుడు క్షమిస్తాడా క్షమించడా? పోనీ భార్య తప్పు చేసిందని నా భార్య ఏదో తెలియక ఇచ్చింది నేను తిన్నానని పోనీ భార్యని క్షమించాలి కదా దేవుడు. భార్యని క్షమించాడు ఆయన ఏమన్నా? భార్యని క్షమించలేదు. ఏమన్నారాయనా? పైవచనం చూద్దాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదన మిక్కిలి నేను హెచ్చిస్తానంటున్నాడు ఆయన. అప్పటి నుంచి వచ్చిందండి గర్భవేదన, ప్రసవ వేదన మిక్కిలి హెచ్చింపబడిందట. ఒక స్త్రీ బిడ్డను కనేటప్పుడు మళ్ళీ పునర్జన్మ పొందినట్టే, అంత మరణ వేదనలోనికి వెళ్ళిపోతుంది చూడండి. ఆ వేదన ఇంక వచ్చింది ఇప్పుడు. వేదనతో పిల్లల్ని కంటావు, వేదన ప్రయాస ఎందుకు వచ్చినవి? ఆయన ఉన్నట్టుండక నా పాపాన్ని కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఆదాము గారు ఎవరి పాపాన్ని ఒప్పుకున్నాడని దేవుని దగ్గర? నా భార్య పాపాన్ని ఒప్పుకుంటున్నాను అయ్యా నీ దగ్గర, ఆమెను క్షమించి. ఆమెను క్షమించాడా? ఆవిడ్ని క్షమించకపోగా ఈయన కూడా శిక్షించాడు. అదేం ఒప్పుకోలో ఏంటో మనకు అర్థం కావట్లేదు కదా. కొన్ని ఒప్పుకోలు ఇలాగే ఉంటాయి. మరో సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, ఇస్రాయేలుల మొట్టమొదటి రాజు సౌలు గారు, ఆయన పిలిచి దేవుడు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటారు ఆయన. 15వ అధ్యాయము 2వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూద్దాం. సైన్యములు గదిపితేగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయిచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలన చేయాలి అని చెప్పాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు చెడ్డ జనాంగం, దుర్మార్గులు, వాళ్ళు శాసనం కూడా ఉంచడానికి వీల్లేదు, మొత్తం నాశనం చేయాలని సౌలు గారికి చెప్పి దేవుడు పంపించారు. అప్పుడు సౌలు గారు ఏం చేస్తారు? సౌలు గారు అందరినీ పోజేసుకుని వెళ్తాడు యుద్ధానికి. యుద్ధం బాగానే చేస్తాడు, అందరినీ నాశనం చేస్తాడు. మనుషుల్లో ఒక ఆయన తెచ్చుకుంటాడు, అమాలేకుల రాజు అగగుని తెచ్చుకుంటాడు. అంతేకాదు అక్కడున్న ఎడ్లలోనూ గొర్రెపిల్లలలోనూ కురవిన వాటిని తెచ్చుకుంటాడు. 9వ వచనం చూద్దామండి. సౌలును జనులను కూడి, చూడండి ఎవరెవరు కూడి, సౌలును జనులను కూడి అగగును
గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులు అన్నింటినీ నిర్మూలన చేశారట. చూడండి ఎంత తెలివైన వాళ్ళు. మంచి వాటిని ఏమో పాడు చేయకుండా జాగ్రత్త పెట్టుకున్నారు, చెడ్డవాటి అన్నింటినీ కూడా చంపేశారు. ప్రజల్ని, పసిపిల్లల్ని, పెద్దవారిని, చిన్నవారిని అందరినీ చంపేశారు, కానీ రాజుని తీసి తెచ్చుకుంటున్నారు, పశువులను తెచ్చుకుంటున్నారు కొన్నిటిని. దేవుడు చాలా కోప్పడ్డారు. అప్పుడు సమూయేలు గారితో చెప్తారు ఈ మాట, ఇలాగ సౌలు తప్పిపోయాడయ్యా, అతని గురించి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను అన్నప్పుడు సమూయేలు గారు బాధతో కోపంతో ఆ రాత్రి అంతా దేవునికి మొరపెడుతుంటుండే, నిద్రపోడండి పాపం ఆయన, ఇలా చేశాడా, ఎంతో నమ్మకంగా ఉంటాడనుకున్నాను, దేవా చాలా అన్యాయం చేశాడు అంటూ అతని కోసం దేవుని దగ్గర చాలా మొర్ర పెడతాడు. ఉదయమున 12వ వచనం, సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మలకు వచ్చి అక్కడ జయచూసకమైన శిల నిలిపి తిరిగి గిల్గాల్కి వెళ్ళిపోయాడని సమాచారం ఉన్నాడు. చాలా స్పీడ్ అనమాట ఈయన, ఎందుకంటే మరి విజయం కదా, ఇంకా భూమి మీద నిలబడడం అనమాట. అప్పుడప్పుడు మనకి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి అసలు కాలు నిలబడదే. అలాగే యుద్ధంలో విజయం సాధించాడు. ఆ సమూయేలు గారు ఉన్నారా ఏంటి కలుసుకుందాం నేను వెళ్ళాడు, అక్కడ శిల నిలబెట్టాడు వచ్చేసాడు. అంటే ఆల్రెడీ మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయాను నేను అని చెప్తారు కదా, అలాగనమాట. ఆ ప్రాంతానికి వచ్చి సౌలు మరల వెళ్ళిపోయాడన్న విషయం తెలిసింది. తర్వాత అతడు సౌలు నద్దుకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అని సమూయేలు గారిని ఎవరు దీవిస్తున్నారండి, సమూయేలు గారినే సౌలు దీవిస్తున్నాడట. అసలు సౌలుని ఎవరు దీవించాలి, కంగారు అనమాట అంతానే. ఆ యాజకుడు లేదా ప్రవక్త దైవజనుడు రాజుని దీవించాలి, రాజుగారే దీవించేస్తున్నాడు. ఎంత బాగుందో చూడండి. యెహోవాను నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అన్నాడు సమూయేలు. అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగిన అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు, కరెక్టా కాదా, కరెక్టే, తనకి జనులు ఇష్టపడి తీసుకొచ్చారా లేదా, తీసుకొచ్చారు. అదే చెప్తున్నాడు ఆయన, నీ దేవుడిని యెహోవాకు బలులర్పించడానికి జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటినింటినీ మేము నిర్మూలన చేసామని చెప్పాడు. సమూయేలు గారు చాలా సీరియస్ అయిపోతున్నాడు, షటప్ మాట్లాడుకో అని చాలా గట్టిగా గద్దించేశారు సౌలు గారిని. సరే మరలా దోపుడు మీద ఎగబడిపోయావు నువ్వు, దేవుని మాట అనకుండా అని గద్దించినప్పుడు 21వ వచనంలో, అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలర్పించుటకే జనులు షెఫ్తుమలకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరి. మళ్ళీ అదే మాట చెప్తున్నాడు చూడండి. అంటే ఆల్రెడీ ఈ ప్రజలే రాజుగారికి ఒక ఆలోచన ఇచ్చి ఏమని, అయ్యా చంపేస్తే మనకేమొస్తుంది, దేవుడు చంపేయమన్నారు కాబట్టి ఈ వీటిని తీసుకెళ్ళి దేవునికే బలిస్తే ఆయన మెచ్చుకుంటాడు కదా ఏమండి, అంటే మీకు అర్థం కాదు అలాగా. అమ్మా ఎవరి దగ్గర ఏమీ ఆశించకూడదమ్మా, మనం లంచాలు లాంటివి పుచ్చుకోకండి అన్నాను నేను. మీకు ఏదో అవకాశం వచ్చింది, ఎవరో లంచం ఇస్తున్నారు, ఇచ్చుకోకూడదు, ఎందుకంటే చెప్పారు ఇచ్చుకోకూడదు ఇచ్చుకోకూడదు అనుకుని మళ్ళీ ఆలోచన వచ్చింది. నేను ఇచ్చుకోకూడదు కానీ తీసుకుని ఆయనకే ఇస్తే తప్పేంటి, అంటే మీరు పట్టుకొచ్చి ఎవరికి ఇస్తారన్నమాట. ఇప్పుడు చూసారా ఇదనమాట, ఆ ధనం తీసుకుని రాజుగారు లంచాలు పుచ్చుకోవద్దు అన్నారు కదా, పుచ్చుకోవట్లేదని మీకు ఇస్తున్నామండి అన్నారు. అసలు విన్న మీరే దానికి భయపడుతుంటే మరి చెప్పుని నాకు ఇవ్వడం న్యాయమా, దేవుడు ఏం చెప్పారు, అన్నిటినీ నిర్మూలన చేయమని చెప్పారు ఆయన. ఏం చేయాలి, ఆ నిర్మూలన చేయమన్న ఆయనకి ఇద్దాం బట్టుకెళ్ళంటున్నారు. ఏంటి మనిషి ఆలోచన, ఎందుకు దేవుడి మీద ప్రేమ కలిగా బలి ఆయనకి, మరి మాంసం ఎవరికి, మాంసం ఎవరికండి, పట్టుకెళ్ళిన వాళ్ళకి ఆశ. ప్రజలందరూ ఎప్పుడైతే ప్లాన్ చెప్పారో సౌలు గారు, సరే సరే నిజమే చాలా బలంగా ఉన్నాయి కదా పశువులు, పట్టినాడండి దేవునికే బలిద్దాం, మనకేమొద్దు మనం పెంచుకోవడానికి కాదు, మరి ఎవరికివి, ఆయనకి కావాలా, వీళ్ళవి ఇవ్వాలా, వద్దన్నవి ఇవ్వాలా. అక్కడ ప్రజల మాటను బట్టి సౌలు తప్పిపోయాడు.
సౌలు గారు మొత్తుకుంటున్నాడు పాపం సమూయేలు గారి దగ్గర, ఏమని అలా కాదయ్యా ప్రజలయ్యా దేవునికి ఇద్దాం బలి అన్నారయ్యా అందుకే తెచ్చానయ్యా అంటున్నాడు. అంటే ఎవరి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు ఆయన? ప్రజల పాపాలను ఒప్పుకుంటున్నాడు సౌలు గారు. ప్రజలు తప్పు చేశారని కిందకు మనం చూస్తే ఇంకా 24వ వచనంలో సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున యెహోవా ఆజ్ఞను, నేను పాపం తెచ్చుకున్నానయ్యా బాబు, నీ మాట మీరు పోయిన దేవుని మాట మీరేను, వాళ్ళ మాట విన్నాను నేను. అంటే ఎవరిని బట్టి ఈ సమస్య వచ్చింది? ఆ ప్రజల పాపాన్ని ఒప్పుకుంటున్నాడా లేదా? ఒప్పుకుంటే ప్రజలను క్షమించాలి కదా దేవుడు. క్షమించకపోగా ప్రజలను శిక్షించడంతో పాటు అంతకంటే ఘోరంగా సౌలు గారు శిక్షించబడ్డారు. 23వ వచనం తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపంతో సమానము, మూర్ఖత నగపరుచుట మాయా విగ్రహంలో గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించదు గనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను తీసేశాడు. రాజుగా ఉండడానికి వీల్లేదు అంటున్నారు చూడండి. అంటే ప్రజల మాట విన్నందున ఈ రాజుగారు రాజుగారుగా ఉండడానికి పనికి రాకుండా పోయాడన్నమాట. ఇప్పుడు సౌలు గారు జనుల పాపాలను ఒప్పుకుంటున్నాడా ఒప్పుకోవట్లేదా? ఒప్పుకుంటున్నా సరే వారిని దేవుడు క్షమించకపోగా ఈయన కూడా ఎందుకు శిక్షించారు? అది విషయం. ఈయన్ను కూడా ఎందుకు శిక్షించారు అంటే ప్రజల పాపాలను లేదా ఇతరుల పాపాలను, మన ఇంటి వారి పాపాలను ఒప్పుకునేటప్పుడు తగు జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. సమూయేలు గారి దగ్గర బ్రతిమలాడాడండి, జనులు ఇలా అన్నారయ్యా, దయచేసి మా కోసం ప్రార్థన చెయ్యి, ఆ ప్రజలను దేవుడు శిక్షించకుండా వారి కోసం ప్రార్థన చెయ్యండి, ఈ వారి మాటను బట్టే చేశాను అన్నా సరే నేను రాజుగాయన ఉంచట్లే తీసేశాడు. మనం ఏమనుకుంటామంటే కొన్ని కొన్నిసార్లు అంటేనండి నేను అలా చేయకపోతేనండి మా చుట్టాలు ఉన్నారు కదండి పర్వాలేదు అన్నారండి అంటారు. మీరు మన చుట్టాలు ఏం చెప్తారు? చుట్టాలు మన చుట్టాలు చాలా మంచోళ్ళు, ఏమంటారు తెలుసా, చూసాం కానీ ఇంత భక్తి పరులను చూడలేదంటారు. నిజం అనుకుంటుంటాం మనం, మరి ఇంత అలాగా ఏమి తినరా ఏం పెట్టినా అంటుంటారు. మనకే అయ్యి బాబోయ్ మా ఊళ్ళో ఇంకెవరు లేరేమో అని అంత భక్తి అనుకుంటాం మనం. చూడండి ఎప్పుడు కూడా అలాంటి మాటలు మనకు తిప్పలు తెచ్చి పెడుతుంటాయి. ఎందుకో కొన్ని సందర్భాల్లో ఈ పాప ఒప్పుకోలు వలన మనకు నష్టం సంభవిస్తుంది. దానికి కారణం ఏంటి? ఎందుకు మనం మనతో ఉన్నవారు లేదా మనవారు పాపాలను మనం ఒప్పుకుంటున్నా సరే కృపగల దేవుడు క్షమించాలే కానీ వారిని క్షమించకపోగా అడుగుతున్న మనల్ని ఎందుకు శిక్షిస్తున్నారాయనా? మనల్ని ఎందుకు శిక్షిస్తున్నారాయనా? మీలో ఎవరికైనా అనుభవం ఉందా? ఏంటోనండి మా ఇంట్లో ఇలా ఉన్నారని మారాలని ప్రార్థన చేస్తున్నారండి. ఎందుకో నా బ్రతికే చాలా అధ్వానంగా తయారవుతుంది, రోగాలు పాలవుతున్నాను, కష్టాలు పాలవుతున్నాను, చాలా వేదనగా ఉంటుంది, మనశ్శాంతి లేదు, ఏదో బాధగా ఉంటుంది, ఏంటంటారు అంటే ఏమీ లేదమ్మా, మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే కారణం అంతే. మరేం చేస్తారు ఇప్పుడు ప్రార్థన చేయడం మానేస్తారా? ఏంటి అసలు దీని రీజన్ ఏంటి? ఎలా మనం ప్రార్థన చేస్తే వాళ్ళు క్షమించబడతారు, మనం దీవించబడతాం? ఏ విధంగా ప్రార్థన చేయాలి? ప్రార్థన అనే దాన్ని ఎలా పోల్చొచ్చు అంటే రెండు వైపులా బాగా నూరి ముట్టుకుంటే తెగిపోయే కత్తి లాంటిది అది. దాన్ని ఎలా ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలండి కత్తిని? చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అంటే ప్రార్థన ఎప్పుడు కూడా పెదాలతో చేయకూడదు. ప్రార్థన ఏ విషయంలో చేస్తున్నామో ఆలోచనాత్మకంగా చేయాలి. ఆ పదాలు లేదా ఆ సందర్భము బాగా ఎరిగిన వారమే చేయాలి. ఎవరి కోసం చేస్తున్నాం, ఏ విషయంలో చేస్తున్నాం, మూకుమ్ముడు ప్రార్థనలు చేయకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు చిన్నప్పటి నుంచి, అదే ప్రార్థన మారదు, అంత గొప్పవాళ్ళు అసలు ప్రార్థన మారదు. ఈ దేశం కాదు, వీళ్ళని అమెరికా తీసుకెళ్ళి అక్కడ పడేసిన అదే ప్రార్థన. దేశం మారచ్చు కానీ ప్రార్థన మారదు.
పరిస్థితులు తగ్గట్టుగా చేయటం నేర్చుకోవాలమ్మా, పరిస్థితులు తగ్గట్టుగా చేయండి అన్నా సరే అదే ప్రార్థన. పాస్టర్గా మీరు ఉండొచ్చు, ఇంకొకరు రావచ్చు, ఏదన్నా జరగచ్చు, కానీ మా ప్రార్థన మారదు అని కంకణం కట్టేసుకుంటుంటారు. అంటే ప్రార్థన అనగానే ఒక విధంగా ఇలా చేసేస్తే సరిపోతుంది అనే భ్రమలో ఉన్నాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం అది ఎరిగి ఉండాలి. ఆ విషయం మాట్లాడడానికి మనకి ఏముండాలి? అర్హత ఉండాలి. ముఖ్యంగా హవ్వమ్మ తప్పు చేసిందన్న విషయాన్ని ఆదాము ఒప్పుకున్నప్పటికీ ఆదాము శిక్షించబడ్డాడు, అది గుర్తుంచుకోండి. ప్రజలు తప్పు చేశారనే విషయాన్ని ఒప్పుకున్నప్పటికీ సౌలు శిక్షించబడ్డాడు, అది కూడా జ్ఞాపకాల్లో ఉంచుకోండి. మరి ఇలాంటి శిక్షే మన మీదకి వస్తుందేమో, అదే శిక్షలో మనం ఉన్నామేమో, ఎవరికి తెలుసు? మన ఇంటి వారి పరిస్థితి బాగాలేదు, ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు బాగుపడకపోగా మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? కృపగల దేవుడు ఎందుకు ఈ విషయంలో మనల్ని శ్రమలకు అప్పగిస్తున్నారు అంటే, ఇక్కడ ఏదో మనలో మార్పు రావాల్సింది ఉందన్నమాట. ఆ మార్పు ఏంటి అది మనం ఆలోచించాలి. ఎలా ఉంటుంది ఆ మార్పు అంటే, మనం నెహెమ్యా గ్రంథంలో కొన్ని మాటలు చూసాం కదా, నెహెమ్యా గ్రంథంలో కొన్ని మాటలు చూసాం. ఆ నెహెమ్యా గ్రంథంలోకి ఒకసారి వెళ్ళి మనం చూద్దాం. మొదటి అధ్యాయం, ఆయన ప్రజల పాపాలను ఒప్పుకున్నారు, కరెక్టే. అంతకంటే ముందు ఏం చేశారు ఆయన? నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనం, నీ చెవియొగ్గిని నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రముని దాసులైన ఇశ్రాయేల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము, కరెక్టే. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడో ఉంది అక్కడ, ఇశ్రాయేల కోసం చేస్తున్నాడు ఆయన ప్రార్థన. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేల కుమారుల దోషం నేను ఒప్పుకొడుచున్నాను, ఇంకా బాగుంది. పాపం చేసిన వారి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నారన్నమాట కదా. కానీ కింద ఒక మాట ఉంది, నేనును నా తండ్రి ఇంటి వారును. ఇప్పుడు నెహెమ్యా గారు కూడా ఏం చేశారట, ఎందుకు ఒప్పుకుంటున్నాడు అలాగా? అంటే నెహెమ్యా గారు కూడా తన పాపాన్ని ఒప్పుకుని ప్రజల పాపాలను ఒప్పుకుంటున్నారన్నమాట. మీకు అర్థమైందా? మీరు చేస్తున్నారా ఈ ప్రార్థన? మీ పాపాన్ని ఒప్పుకుని మిగతా వారి పాపాలు ఒప్పుకుంటున్నారా, మిగతా వాళ్ళ పాపాలు మాత్రమే ఒప్పుకుంటున్నారా? మీకు అర్థమైందా ఈ మాట? ఎవరి కోసమైనా ప్రార్థించేటప్పుడు ముందుగా మీరే మీ స్థితి ఎలా ఉంది, మీ స్థితి ఎలా ఉంది అది తెలుసుకోవాలా అక్కర్లేదా? నెహెమ్యా గారు చూడండి, పాపుల కోసం ప్రార్థన చేసేటప్పుడు తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు, అది తగ్గింపు. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, రాత్రి మీరు కొన్ని మాటలు విన్నారు, మీరు ఏ విషయంలో అయితే దేవుని ఎదుట మీ అపరాధాన్ని ఒప్పుకుంటున్నారో, అది తెలిసి ఒప్పుకుంటున్నారా తెలియక ఒప్పుకుంటున్నారా అని అడిగాను నేను. మీరు మళ్ళీ ఆలోచించండి మాట, దేవా నేను పాపిని నన్ను క్షమించండి అంటున్నారు, మంచిదే, తెలుసు అంటున్నారా తెలియక అంటున్నారా? మీ పాపం మీకు తెలుసా? మీరు గుర్తించారా? దావీదు గారు ప్రార్థన చేశారు, కరుణించబడ్డాడు, కానీ అక్కడ చెప్తున్న మాట, నా అతిక్రమమును నాకు తెలిసే మీ హృదయాన్ని మీరు చేసిన అపరాధం గాయపరుస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని ఎత్తి దేవుని ఎదుట ప్రార్థించేవారిగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే, పాపిని ప్రభా, పాపిని ప్రభా, పాపిని ప్రభా. ఏంటి పాపి, ఏం చేసావని పాపి? ఆ విచక్షణ, ఆ వివేకం మనకు ఉండాలి. అంటే ఎదుటివారి కోసం ప్రార్థన చేసేటప్పుడు కూడా ముందు మనం ఎక్కడ తప్పిపోయామని సన్నిధానానికి వెళ్ళడానికి మనకు అర్హత ఉందా? అర్హత పొందుకుని వెళ్ళి మన గురించి ప్రార్థించి తర్వాత ఇతరుల పాపాలను కూడా ఒప్పుకునేవారిగా ఉండాలి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మనము క్షమించబడతాం, ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తామో వారు క్షమించబడతారు, వారు క్షమించబడగా దేవుడు మనల్ని దీవిస్తారు. ఇది నెహెమ్యా గారి ప్రార్థనలో మనం చూస్తున్నాం. అందుకే ఆ ప్రజలందరూ క్షమించబడ్డారు. దానియేల్ గారి ప్రార్థనలో కూడా అది మనం చూస్తుంటాం. చూడండి దానియేల్ గ్రంథం 9:20 నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచ్చు,
పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట ఎవరి పాపానండి, నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేస్తున్నాను. చూసారా, అప్పుడు వచ్చింది ఆన్సర్ పరలోకం నుంచి. గాబ్రియల్ దిగి వచ్చారు. ముందు దానియేల్ గారు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన జడుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మనం ఎవరి కోసమైనా దేవునికి మొర్ర పెట్టేటప్పుడు మన స్థితి ఏంటి? మనం ఎక్కడ తప్పిపోయాం? దేవా నన్ను క్షమించంటూ దేవునికి దగ్గర అవ్వాలి మొదట. అప్పుడు ఎవరి కోసం మనం ప్రార్థన చేసినైనా వింటారు. మనం చాలామంది కోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ మన స్థితిని ఎరిగి ప్రార్థన చేయటం లేదు. ముందు మన స్థితిని ఎరిగి మనం ఒప్పుకుని అప్పుడు ఇతరుల గురించి తండ్రైనా తల్లైనా తమ్ముళ్ళైనా అక్కలైనా రక్త సంబంధులైనా ఊరివారైనా ఇంటి పక్క వారైనా ఎవరైనా కానివ్వండి, ముందు మీరు మీ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. మనం పాపము తలంపులతోనే ఉండి మనం క్షమించబడక ఎవరి గురించి అడిగినా సరే ఆయన స్వీకరించరు. పైగా అలా అడుగుతున్న కారణం చేత శిక్షించబడతాం. ఎవరికైనా నా కోసం ప్రార్థన చేయండి అని అడగాలంటే భయపడతాం. ఇప్పుడు మనం ఆయన సరిగ్గా లేకుండా ప్రార్థన చేశాడు అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఎవరైతే ప్రార్థన చేయించుకుంటున్నారో వారికి శాపం, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి శాపం. అప్పుడు చెప్పగలనా? దైవజనుడిని బాగా ఎరిగి దేవునితో ఎంత సంబంధం ఉంది, ఎలా ఉంటున్నాడు అది ఎరిగి ప్రార్థించమనాలి. అంటే ప్రార్థన చూడండి ఎంత ఖచ్చితమైనదిగా, ఎవరు చేయాల్సిందిగా కనబడుతుందో చూడండి. ప్రేమిన వాళ్ళారా, నాకు తెలిసిన కొంతమంది దైవ సేవకులు ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసో లేకపోతే ఏదైనా వాళ్ళని కలుసుకున్నప్పుడు ప్రార్థన చేయండి అని చెప్తుంటాను. ఎందుకంటే తెలుసు కనుక దేవునితో ఎలా కొనసాగుతున్నారో. ఇప్పుడు ఎవరో దారి బస్సులో పరిచయం అయ్యారు, నేను తెల్లబట్టలు వేసుకున్నాను, ఆయన తెల్లబట్టలు వేసుకున్నాడు. ఇప్పుడు నేను ఆయన్ని ప్రార్థన చేయండి అని అడగగలనా? ఈ మాట అర్థమైతే అడగడంలో తప్పులేదు, కానీ ఒకవేళ ఆయన కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. లేకపోతే ఆదాము కరెక్ట్గా లేకే కదండి, అవ్వను కూడా దేవుడు క్షమించలేదు. సౌలు గారు కరెక్ట్గా లేకే కదా, ఆ ప్రజలు కూడా దేవుడు క్షమించలేదు. నేను కరెక్ట్గా లేకపోతే మీరు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే మిమ్మల్ని ఎందుకు క్షమిస్తాడు ఆయన? మన పాపములు క్షమించబడాలంటే మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఎదుటివారి పాపాలను ఒప్పుకుంటూ వారి మీదకి వచ్చిన శిక్ష తొలగిపోయి వ్యాధి తొలగిపోయి వారు బాగుపడాలంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధానానికి వెళుతున్న మన ప్రవర్తన ఎలా ఉండాలి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అంటాడు ఆయన. జాగ్రత్తగా చూచుకో, లేకపోతే ఎవరి కోసమో నువ్వు వచ్చావు, నువ్వు బలైపోతావు. మొదట సౌలు బలైపోయాడు, ఆదాం బలైపోయాడు, ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తతో ఉండాలి? ఏ పాపంలో పడకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త చేసుకుంటేనే ఇంకా నేను పాపిని అని ఏ చిన్న చిన్న బలహీనతలు మనం పడిపోతున్నాయని ఎదుట ఒప్పుకోవాలి. నా మాట విషయంలో పడిపోతున్నానయ్యా, నా ఆలోచన విషయంలో పడిపోతున్నాను. ఉండవలసినంత విశ్వాసం ఉండట్లేదు నాకు, అది కూడా పాపమే. ఉండవలసినంత విశ్వాసం ఉండట్లేదు, ఉండాల్సినంత భక్తి ఉండట్లేదు, బ్రతకాల్సినంత విధంగా బ్రతకలేకపోతున్నాం మనం. అన్ని పాపాలు కదా, వాటన్నిటిని ఒప్పుకుంటూ అయ్యా నా పరిస్థితే అంతంత మాత్రంగా ఉంటే ఆ దీనరాలు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రార్థన చేయమంటుంది, బాబు నేను పాపి నన్ను క్షమించి ఆ దీనరాలను కరుణించండి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. మీరు ఎవరి కోసం ప్రార్థన చేసిన ఆయన వింటారు. ఆ ప్రార్థన చేసే ముందు మన అర్హత ఏంటి? దేవునికి మీకు పరిచయం ఉందా? మీరు దేవునివారా కాదా? మీరు దేవునివారా కాదా? ఒక పార్టీ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆ పార్టీలో పనిచేసిన కార్యకర్త వెళ్తే వెంటనే స్పందిస్తాడు ఆయన. అపోజిషన్ పార్టీ అని వెళ్ళాడు అనుకోండి, రేపు చూద్దాంలే అంటాడు. మనకి దేవునికి ఏం సంబంధం ఉంది? మనం అడిగితే ఆయన చేయడానికి ఆ బంధాన్ని నిలుపుకున్నామా? ఆయన వలన మనం గుర్తింపబడుతున్నామా?
ఆయన బిడ్డగా మనం స్వీకరింపబడ్డామా? ఇప్పుడు మన అపరాధాన్ని ఒప్పుకుంటూ అనేక మంది కోసం విజ్ఞాపన చేస్తే తప్పక వారి జీవితాల్ని మార్చి తీరతాడు ఆయన. అంతే, ఆయన నామంలో మనం ఈ మాట గట్టిగా పట్టుకోవాలి. ఎవరు మన జీవితాల్లో ఇంకా మన వారు మారని వారు ఎవరున్నారు? ఎవరున్నారు చెప్పండి. ఎవరి కోసం మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నారు? ఖచ్చితత్వం కలిగి ప్రార్థించాలి. మాల్కొండారం ప్రాంతాన్నంతా బాగు చేయండి ప్రభు, అందరినీ కాపాడండి. ఎందుకంటే అందరని ఎందుకంటామంటే కొన్ని కొన్ని పేర్లు మనకు రావు కదా, మరి అవి వచ్చినాయే చేయొచ్చు కదా. అసలు మీ పనికి ఎవరు ఆటంకంగా ఉన్నారు? ముందు వాళ్ళ కోసం చేయొచ్చు కదా. ఖచ్చితమైన ప్రార్థన, పలానా వ్యక్తి మారాలి ప్రభువా, నా పాపాన్ని ఎదురొప్పుకుంటున్నాను, అతని పాపాన్ని మీ ఎదురు ఒప్పుకుంటున్నాను, ఆ వ్యక్తి మారితే సువార్తకు ఉపయోగపడతాడు, అతన్ని మార్చండి అనే ప్రార్థన చేయాలి. ప్రపంచమంతా కాపాడండి అనకూడదు, ఆయన తెలుసు కాపాడాలని. అసలు మీరెంతమందిని కాపాడమని చెప్తారో అది చెప్పండి అంటాడు ఆయన, లిస్ట్ చెప్పమంటాడు ఆయన. ఏం చెప్పగలం? మన ప్రార్థన ఎందుకు 2 నిమిషాల్లో అయిపోద్దంటే మనం చాలా తెలివైన వాళ్ళం కదా, అంతా కలిపి ముక్కలో చెప్తాం ఆయనకి. మరి ఆయనకి తెలివితే అట్లా లేవు, ఆయనకే కాదు భక్తులకు కూడా ఆయన తెలివితే అట్లా లేవు. పాపం గంటలు గంటలు దినాలు దినాలు ప్రార్థన చేశారు వాళ్ళు. దానియేలు గారు 21 రోజులు ప్రార్థన చేశాడు. ఏం చేసి ఉంటాడు ఆయన? మనం చూడండి, గంట ప్రార్థన చేయమంటే 5 నిమిషాలే మెలకుగా ఉంటున్నాం మనం, మిగతా టైం ఎప్పుడు అయిపోయింది నా ప్రార్థన చేసేసాను అంటుంటాం. మనిషి మనిషిని, వారి క్రియలను, వారి అపరాధమును ఒప్పుకుంటూ మనల్ని మనం దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ప్రార్థిస్తే తప్పక రక్షణలోనికి వచ్చి తీరాల్సిందే. ఆ వెట్టివారైనా సరే వారి హృదయాన్ని దేవుడు సంధిస్తారు, మీ ప్రార్థనను బట్టి సంధిస్తారు. ప్రయత్నించి చూడండి, మీ అపరాధం మీరు ఒప్పుకొని చూడండి దేవుని దగ్గర, తప్పక చేస్తారు. నెహెమ్యా గారు చేసిన ప్రార్థన అదే, కట్టబడ్డాయా యెరూషలేము గోడలు ప్రాకారాలు కట్టబడలేదా? దానియేల్ గారు చేసిన ప్రార్థన అదే, ప్రజలు మరలా యెరూషలేముకి వెళ్ళారా వెళ్ళలేదా? బబులోనులోనే ఉండిపోయారా? వెళ్ళారు. వారి ప్రార్థనకు సమాధానం ఇచ్చిన దేవుడు మన ప్రార్థనకి ఎందుకు ఇవ్వరు? ఆయన ఇస్తారు, కానీ మనం వారిలా మన పాపాలను ఒప్పుకోవట్లేదు. వారు ఒప్పుకున్నట్టుగా మనం ఒప్పుకోలేకపోతున్నాం, మనం కప్పుకుని జీవిస్తున్నాం. అలా అయితే ఎందుకులేండి బాబు, నా కోసమే నేను ప్రార్థన చేసుకుంటాను, నా పక్కన ఎవరు పడిపోయినా నేను ప్రార్థించానంటారేమో, అది ఇంకా ప్రమాదం. ఎందుకంటే పక్కిల్లు కాలిపోతుంటే మనకేం ప్రమాదం ఉండదు కదా, మీరు చెప్పండి. ఉంటుందా మన మన ఇంటికి ఏమైనా ప్రమాదం ఉంటుందమ్మా పక్కిల్లు కాలిపోతుంటే? మీరు కాసేపు అలాగే ఉంటే మీ ఇల్లు తగలడద్దు. పాపం అనేది అగ్ని కంటే ప్రమాదమైంది, అది వారితో సరిపెట్టుకోదు, అన్నిటినీ దహించుకుంటూ వెళ్ళిపోద్ది. అందుకే పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, ఎవరండి ఎవరి గురించి చెప్తున్నాడు? ఆత్మ సంబంధులని మీలో ప్రతివాడు. చూసారా, అంటే దేవుళ్ళో ఉన్న మీరు కూడా శోధింపబడతారేమో అని మీ విషయంలో చూచుకోవాలట. అంటే ఎవరైనా పడిపోతే, పడిపోయా పడిపోతాడన్నా తెలుసు, నన్ను నిలబడతాడు అనకూడదు. వాడు ఎందుకు పడ్డాడంటే నువ్వు పడతావని చెప్తున్నాడు అనమాట. ఆ మాట బాగా లోతుగా ఆలోచించండి. ఒకడు ఏ తప్పిదములైన చిక్కుకొని ఎడల, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచిదారికి తీసుకురావాలి. అట్టివారిని మంచిదారికి అంటే వాని కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థించేటప్పుడు మన అపరాధం మనం ఒప్పుకోలేక్కర్లేదా? వాడు అలాగే ఉంటే మనం ప్రార్థించకపోతే నష్టమేంటి? మనం కూడా వాళ్ళనే పడిపోయే ప్రమాదం ఉంది. మన కళ్ళు ఏవైతే చూస్తున్నాయో ఆ పాపంలోనే మనం పడతాం, అంతేనండి. మన చెవులు ఏవైతే వింటున్నాయో ఆ పాపంలోనే మనం పడతాం. మన కళ్ళును చెడు చూడకుండా జాగ్రత్త పరుచుకోవాలి, మన చెవులు చెడు వినకుండా జాగ్రత్త పరుచుకోవాలి. మనం వింటుందే మనం మాట్లాడతాం, మనం చూస్తుందే మనం చేస్తాం.
అంత ప్రమాదం ఉంది. మన కళ్ళ ముందు ఒక ఒక వ్యక్తి పాడైపోయాడు అనుకోండి, పాపంలో పడ్డాడు అనుకోండి, అలా చూస్తూ ఉండండి, కొన్నాళ్ళకి అదే ఆత్మ మనల్ని కూడా రేపి అదే పాపంలో పడేస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీకు చాలా బాగా అర్థమవుతుంది, గతంలో కూడా వెళ్తారు మీరు, ఇప్పుడు వస్తారా రారమో నాకు తెలియదు కానీ మళ్ళీ మామూలుగానే. మీ జీవితంలో ఏదో ఒక తప్పు జరగటానికి కారణం ఏంటో చెప్పమంటారా? అంతకుముందు ఎవరి జీవితంలోనో జరగటం మీరు చూశారు, ఎస్ఆర్నో? ఎవరి జీవితంలోనో జరగటం మీరు చూసిందే మీ జీవితంలో జరిగింది, జరిగిందంతే. ఎలా ఉంటుందంటే, నీటి ప్రవాహం వస్తున్నప్పుడు గట్టి ఏవ్వకపోతే ఏమంటుంది, అటువైపు కూడా ప్రవహించేస్తుంది. అలాగే పాపం అనేది వచ్చేటప్పుడు దాని విషయంలో మీరు చర్య జాగ్రత్త తీసుకోకపోతే మిమ్మల్ని కూడా ముంచేస్తుంది, మనల్ని కూడా ముంచేస్తుంది. ఒక్కడు చెడిపోయినట్టు ఉంటే చాలండి, సమాజాన్ని చెడగొట్టచ్చు. ఏంటనుకుంటున్నారు, పాపం అనుకున్న శక్తి కళ్ళ ముందు ఏదైతే కనబడుతుందో అది మన జీవితంలో జరిగి తీరుతుంది. ఒక వ్యక్తి చెడిపోయాడు అనుకోండి, తర్వాత కాలంలో మనం కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో తప్పు చేయడం చూశారు, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మీరే చేస్తారు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు కూడా అవే సంక్రమిస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని అరికట్టాలి వెంటనే. మన ఆత్మీయత పాడైపోకుండా ఆత్మ సంబంధాలని మీలో ప్రతివాడు అంటున్నాడు ఆయన. ఏం చేయాలట? ఆత్మ సంబంధాలని మీలో ప్రతివాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాని మంచి దారికి తీసుకుని రావాలి, మంచి దారికి తీసుకుని రావాలి. ఖచ్చితంగా శోధింపబడతాం. ఆ శోధనలో మనం చిక్కుకోకుండా ఉండాలి అంటే పాడైపోయిన ముందు నిలబెట్టడానికి ప్రయత్నించాలి. ప్రార్థనతోనూ వానికి దేవుని వాక్యం అందించుటలోనూ మనం ప్రయాసపడాలి. విడిచిపెట్టకూడదు, విడిచిపెడితే అదే స్థితిలో మనం కొనసాగుతాం. ఎవరంటే పెద్దవాళ్ళకి ఏదన్నా ఆరు అనారోగ్యం ఉందనుకోండి, కొంతకాలం పోయాక ఇంట్లో చిన్నోళ్ళు కూడా ప్రారంభమవుతుంది అది, అంతేనండి వ్యాధి లక్షణం అది. అందుకే డాక్టర్ గారు చూడండి ఏం మాట్లాడతాడు, మనం పట్టించుకోం కానీ ఇంతకుముందు మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అని అడుగుతాడు ఆయన. మనకు అర్థం కాదండి అది, ఉందంటే ఎప్పుడో అనండి, మా తాతగారికి ఉండేదండి అంతే, అదే కావాలి ఆయనకి. రోగాలు కూడా ఎవరికైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. రోగానికే తరాలను దాటి మనకు వచ్చేంత శక్తి ఉంటే పాపానికి ఇంకెంత శక్తి ఉంటుందో ఆలోచించండి. ఖచ్చితంగా మనల్ని పడగొట్టి తీరుతుంది. కళ్ళ ముందు మనకు కనబడుతున్న మనుషుల్లో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు మన జీవితంలో కూడా జరగడానికి త్వరపడుతుందన్నమాట, పరుగులు తీస్తుంది. దాన్ని నివారించగలమా? ఆత్మ సంబంధులైతే నివారించగలం. అదే ఉంది కదా వాక్యం, ఆత్మ సంబంధులని మీలో ప్రతివాడు, వాడికే ఉందా శక్తి? ఎందుకంటే వారి మాట దేవుడు వింటారు, వారి మాట దేవుడు వింటారు. అప్పుడప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతున్నారా? అడుగుతున్నారు. ఎప్ప వాళ్ళు ఎందుకు చేసుకోలేరు? వాళ్ళ ఆత్మ సంబంధులు కారు గనక, మీరు దేవుణ్ణిలో ఉన్నారు గనక. అర్థమైందా మీకు? ఇప్పుడు పాపాన్ని కూడా నివారించే శక్తి ఆత్మ సంబంధికే ఉంది. దేవుడితో మీ బంధం ఎంత, మీ సంబంధం ఎంత, మీరేం చేయగలరో తెలుసా? మీ అపరాధములు మీరు ఒప్పుకొనుచునే అనేకుల అపరాధాలను ఒప్పుకుని వారిని పాప బంధకాల నుంచి విడిపించి వారిని బాగు చేయగల శక్తిమంతులు కాగలరు అన్నమాట. మీరు దేవుడు తెలియజేస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో. ఆయన మనల్ని ఇష్టపడిన దేవుడు, ఆయన మనల్ని కావాలనుకున్న దేవుడు. ఆయన మనం ఎలా ఉండగలం, ఎలా ఉండగలం? అనేకులను బాగు చేయగలం, అనేకులకు ఒక కొరకు మొర్ర పెట్టగలం. అలా మొర్ర పెట్టేటప్పుడు మన అపరాధాలు మనం ఒప్పుకుని వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లోనూ వారి జీవితాల్లోనూ కూడా కార్యం చేస్తారు. అలా ఉంటారా? ఒప్పుకోకపోతే వచ్చే నష్టం ఏంటంటే ఆ పాపం మీకు వస్తుంది. నేను ఇంకండి వద్దండి, వాళ్ళ పాపాల గురించి నేను అడుగుతుంటేనే నన్ను శిక్షిస్తున్నాడంటే దేవుడు ఆదాము గారిని శిక్షించినట్టు సౌలు గారిని శిక్షించినట్టే సరే మంచిది అయితేనమ్మా. అడక్కమ్మ అయితే, అడగకపోతే నువ్వే చేస్తావు, నీకోసం ఇంకొకరు అడగాలి. పాపాన్ని మనం చిన్నగా చూస్తున్నాం, చిన్నగా చూడటానికి వీల్లేదు. ఆత్మీయులను సైతం అంధత్వంలో ముంచెత్తేదే పాపం.
కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. అనేకుల కోసం ప్రార్థన చేద్దాం. మన పాపాలను ఎదుటి ఒప్పుకుని అడుగుదాం. దేవుడు తప్పక కృప చూపుతారు. అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, దీనులైన మమ్మల్ని ప్రేమించి ఈ మంచి తరుణాన్ని మాకు అనుగ్రహించి ఎలా ప్రార్థించాలో మాకు తెలియజేశారు. ఆత్మ సంబంధంగా నా తండ్రి మీరు చేరువుగా ఉన్నామని మేము తలుస్తున్నాం. మేము పాపులము, మా పాపములను మీరు తొట్టుకొనుచున్నాం. దేవా, మేము ఈ లోకంతో పోరాడుతున్నాం. లోకం మాలో పాపం పెట్టాలని ప్రయత్నిస్తుంది. మేమేమో పాపాన్ని ధిక్కరిస్తూ వ్యతిరేకిస్తూ లోకానికి దూరంగా మీకు చెరువుగా జీవించాలని పోరాడుతున్నాం ప్రభువా. ఇదిగో గొప్ప పోరాటంలో ఉన్నాం. లోకం మా ఆత్మీయులు, మా రక్త సంబంధులు, మా ఇంటి వారు ఎందరో మీకు దూరంగా ఉన్నారయ్యా ప్రభు. అయినా మా అపరాధాలను మేము ఒప్పుకుంటూనే వారిని కూడా మీ కృపాసనం చెంత తెస్తున్నామయ్యా. దయగల దేవుడు మీరు వారిని విడిచిపెట్టరు. వారి విషయంలో కూడా కృప చూస్తారు నాయన. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి వ్యాధి బారి నుంచి వారిని తప్పించండి. అయినా వారి అపరాధం పాపం క్షమించండి. నూతన జీవాన్ని జీవితాన్ని వారికి దయచేయండి. దేవా, ఈ ప్రాంతంలోని సువార్త అడ్డుదలుగుతున్న వారిని మేము జ్ఞాపకం చేసుకుని వారి అపరాధంను క్షమించి వారిని బిడ్డలుగా స్వీకరించి సువార్త మరింత నైనా ప్రబలమయ్యే కృషి అనుగ్రహించండి బాబు. ఒకనాడు సౌలుకి వ్యతిరేకంగా పనిచేస్తే ఆ సౌలునే మార్చేశారు పౌలుగా నైనా. అలాగే తండ్రి, ఈ చిన్న సంఘాన్ని నా తండ్రి హింసిస్తున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి పాపాలను క్షమించి వారిని మార్చమని ప్రార్థన కోరుతున్నాం. మా దేవ, ఇప్పుడు ఆసక్తితో మీ పాద సన్నిధి చేరి ఉండగా వారిలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి సమస్యలు, వారి ఇతరుల ఇబ్బందులు, వారి కష్టాలు, వారి బాధలు, వాటన్నిటి నుంచి వారిని విడిపించి మీలో నిలుపమని ప్రార్థన కోరుతున్నాం. మా దేవ, నీవు మీరు తప్ప మాకు ఎవరున్నారయ్యా? నీవే మా ఆధారం, నీవే మాకు దిక్కు. మేము మీ పిల్లలను తండ్రి. దేవా, మీరు చేతులు చచ్చి పిలుస్తుంటే మేము మీ దగ్గరికి రాకుండా ఎలా ఉండగలం ప్రభువా? మీరు కరుణ గలవారయ్యా, కృప గలవారు, వాత్సల్యత గలవారయ్యా. మీ ప్రేమకు, మీరు మాపే చూపుతున్న తండ్రి దయకు ఏమివ్వగలం ప్రభువా? మా జీవితాలే మీ పాదాక్రంతం చేయగలుగుతాయి. నాయన, మీకు లోబడి జీవించాలి బాబు. మీరు అవునంటే అవును, కాదంటే కాదు, మీరు వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే మానాలి. అంతకు మించి నాయన మీ మాటను ధిక్కరించి ఏమీ చేయడానికి మాకు హక్కు లేదు బాబు. సౌలు మీ మాటను ధిక్కరించాడు అయ్యా. జనుల పాపాలు కొట్టుకుని చివరికి తానే తన రాచరికాన్ని పోగొట్టుకున్నాడు అయ్యా. ఆదాము మీ ఆజ్ఞను అతిక్రమించాడు. తన భార్య పాపాన్ని ఒప్పుకుని చివరికి తానే శాపం పొందుకున్నాడయ్యా. మీరు తప్పు చేసి ఎదుటివారి తప్పులు ఒప్పుకుంటే మీ శిక్ష ఇవ్వబడుతుంది తండ్రి. మేము మీ ఎదుట మా అపరాధం ఒప్పుకుని ఎదుటివారి అపరాధాలను ఒప్పుకుంటే తప్పక మేము వారు కూడా క్షమించబడతాం పోవు. ఈ జ్ఞానాన్ని పాఠం ద్వారా మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు. బిడ్డలు అతను అలసిపోయిన దేహాలతో ఉన్నారు ప్రభు. ఈ మంచి తరుణంలో నా తండ్రి మీ మాటలను బట్టి వారిని లేపి లేపి మీ కొరకు నిలబడే వారిగా వారు తయారు చేయడం ప్రాధాన్యపడతాం. ఆయన, ఎన్నో జనం ప్రారంభం మొదలుకునే రోజు ముగిసిపోయే వరకు మాటలు వింటున్నాం. మీ మాటలు కూడా అలాగే వింటున్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి. మా హృదయంలో గర్వాన్ని తీసివేయండి. మా హృదయం కృపింది బాబు, దాన్ని బాగు చేయండి. మీ పట్ల మెలకువ, స్వస్థ బుద్ధి కలిగిన తండ్రి మీలో ఎదుగుటకు మాకు సహాయం చేయండి. దేవా, అవును విడిచిపెట్టను దేవుడు అయ్యా. కాలాలన్నీ మారినా, కాలాలన్నీ మారినా దేవా, ఈ కాలంలో వచ్చిన మమ్మల్ని కూడా మీరు మర్చిపోకుండా పట్టుకున్నారయ్యా. అది మీ ప్రేమనైనా. అర్హత లేని వారు తండ్రి, మా పితరులు ఏమి నాయన మీలో ఉన్నవారు కాదయ్యా. కానీ ఈ కాలంలో దేవా మేము బ్రతుకుండగా మా మీద కృప చూపి మమ్మల్ని ఆకర్షించుకున్నావు తండ్రి. మా తర్వాత వస్తున్న వారు నీలో ఉంటారు లేదో మాకు తెలియదయ్యా.
ఇదిగో నా తండ్రి, ఈ తరాన్ని అయితే మీరు పిలుచుకున్నారు, మీకు వందనాలు. ఈ మాల్కొండ ప్రాంతంలో మీ బిడ్డలని మీరు ఆకర్షించుకున్నారు, మీకు వందనాలు. ఆత్మ సంబంధాన్ని ఏర్పాటు చేస్తారు, మీకు వందనాలు. ఎవరు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించే దేవుడు అయి ఉన్నారు. మీరే కార్యం జరిగించండి బాబు, పరిచయం ముందుకు నడిపించండి. మీరు ఏమి ఇవ్వదలిచారో ఏమి ఇవ్వండి, మీ కుటుంబాకు కోడిగా ఉంచు. మా జీవితాన్ని తమ చేతుల్లో పెడుతుంది, ఇష్టానుసారం మనసుని వేడుకుంటా. కురోజు మీ బిడ్డలందరినీ మీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభు పేరు ప్రార్థన విన్నపం అడిగి పొందుకొనొచ్చున్నాను మా ప్రభు. ధన్యవాదాలు.